వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. షెడ్యూల్ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం చాలా సహాయాన్ని అందిస్తుంది. వారు ఉన్నత చదువులు చదివేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఏటా ఆర్థికంగా ఎంతో సహాయాన్ని అందిస్తుంది. ఎస్సీ అభ్యర్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరిట సహాయాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం 63 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు మొత్తము. దీని యొక్క ఆఫీసియల్ వెబ్సైట్ www.socialjustice.nsc.in. ఇందులో క్లిక్ చేయగానే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకున్న వారు ఇలా కిందికి డ్రాగ్ చేయగా ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కనిపిస్తుంది కదా, ఈ కాలము లెఫ్ట్ సైడ్ ఉన్న కాలంలో. ఇందులో షెడ్యూల్ క్యాస్ట్లో స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసిన కానీ మీకు కొత్త పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో నేమ్ వైజ్ ఉన్న స్కాలర్షిప్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ టు ద చిల్డ్రన్, టు దోస్ హు ఎంగేజ్డ్ ఇన్ ఆక్యుపేషన్ ఇన్వాల్వింగ్ క్లీనింగ్ అండ్ ప్రోన్ టు ద హెల్త్ హజార్డ్, ఈ స్కీమ్లు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల గురించి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి దీని గురించి నేను క్లియర్గా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి వెళ్ళిపోతుందండి. ఇది ఇక్కడ మీకు స్కీమ్ వైజ్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ స్కీమ్ వచ్చేసి 10th క్లాస్ మరియు 10th క్లాస్ అయిపోయిన వారు, ఇంటర్ లేదా దాని పై చదువులు చదవాలనుకున్న వారికి అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకుని వచ్చారు. ఈ సంవత్సరానికి 63 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా తీసుకుని వచ్చారు. దీనివల్ల సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020-21 నుంచి 2025-28 వరకు మొత్తం 5 ఏళ్ల కాలంలో 63 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా దీన్ని అనౌన్స్ చేశారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు మొత్తం వారి పై చదువుల కోసం నెలకి 2,500 రూపాయల నుంచి 13,500 రూపాయల వరకు స్కాలర్షిప్ ఇస్తుందండి. ఇది స్కాలర్షిప్ పొందాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా వారి సంవత్సర ఆదాయం 2,50,000కు మించి ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఇక స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ అవార్డును ఈ స్కీమ్ కింద వాళ్ళకు పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో కంట్రిబ్యూషన్ ఉంటుందండి, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ రెండింటి కలిపి ఇస్తారు. దీని కంప్లీట్ గైడ్ లైన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది కంప్లీట్ గైడ్ లైన్స్. ఇది అప్లై చేయాలనుకున్న వారికి కంప్లీట్ గైడ్ లైన్స్ ఒకసారి చదవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన స్కీమ్ యొక్క లింకు, దాంతోపాటుగా అప్లికేషన్ లింకును కూడా నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ చేసి. ఇక ఈ నోటిఫికేషన్ గమనిస్తే మీరు, ఇదండి అఫీషియల్ నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినది. దీనిలో గైడ్ లైన్స్ అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ యొక్క గైడ్ లైన్స్ 2020-21 నుంచి 2025-26 వరకు మొత్తం ఇవే గైడ్ లైన్స్ ఫాలో అయ్యే విధంగా ఇచ్చారు. ఇందులో చాలా ఉన్నాయండి, కాకపోతే మీకు ఏవైతే అవసరమైనాయో అవి మాత్రమే చూపిస్తున్నాయి. ఇక్కడ డిగ్రీ చదవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వారికి డిగ్రీ ఏ కోర్సులో అయితే ఎలిజిబిలిటీ ఉంటుందని ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ప్లానింగ్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, అగ్రికల్చరు, వెటర్నరీ, అలైడ్ సైన్సెస్, మేనేజ్మెంట్, బిజినెస్, ఫినాన్స్, అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్, ఇవన్నీ చేసిన వారందరూ డిగ్రీ కింద ఎలిజిబిలిటీకి వస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద చేయాలనుకున్న వాళ్ళు కూడా మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్ కింద చేసుకోవచ్చు. కాకపోతే సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్, ఐసీఎఫ్ఏ చేసే వాళ్ళు మాత్రం సపరేట్ కేటగిరీ కింద చూస్తారండి. ఓకే, వీళ్ళంతా ఒకవేళ వీళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చినా కూడా అవుట్ సైడర్గా ఇస్తారండి స్కాలర్షిప్లు. వీళ్ళకి ఎంపీలు పిహెచ్డీ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, స్కాలర్షిప్ల కింద అప్లై చేసుకోవచ్చు. ఇక అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ గమనిస్తే డిగ్రీ బీఈడి, బీఫార్మసీ, డిప్లొమో వీళ్ళందరూ చేసుకోవచ్చు. నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికోసం. మేనేజ్మెంట్ కానీ, మాస్ కమ్యూనికేషన్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్, ట్రావెల్ టూరిజం, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డెకరేషను, న్యూట్రిషను, డైటీషియన్, ఇవన్నీ ఏ కోర్సు వాళ్ళైనా సరే ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎస్సీ వాళ్ళ కోసమే డిజైన్ చేసినది. ఇక గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కింద లేని వాళ్ళందరూ, అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ వీళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక ఆల్ పోస్ట్ పోస్ట్ మెట్రిక్ అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ లెవెల్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుందంటే, చదివితే ఇంటర్ చదవచ్చు లేదా ఐటీఏ కోర్సు చేసిన వాళ్ళు కానీ, 3 ఇయర్ డిప్లొమా చేసిన వారు అన్న, పాలిటెక్నిక్ వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఐటీఏ కోర్సెస్, 3 ఇయర్స్ డిప్లొమా, పాలిటెక్నిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హైయర్ సెకండరీ లెవెల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాన్నే సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ అని పిలుస్తారండి కొన్ని ప్లేసెస్లో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్లకు ఎవరెవరు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి అంటే, అంటే ఏ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు యూజీసీ సర్టిఫైడ్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు, కాకపోతే
స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ దానిని రికగ్నైజ్ చేసి రన్ చేస్తున్న వాటిని వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్లు అప్లై చేసుకున్న వారు కంపల్సరీగా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లు అన్నీ యాజ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ అయితే ఎన్ఎంసి కానీ ఏఐసిటి రికగ్నైజ్ చేస్తున్నాయో ఆ కాలేజీలు యూనివర్సిటీలు మాత్రమే చదివిన వారికి స్కాలర్షిప్లు వస్తాయి, మిగిలిన వాళ్ళకు రాదు. కాబట్టి మీరు జాయిన్ అయ్యే ముందే ఆ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ అనేది అప్రూవల్ సర్టెన్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కండిషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళకు నేషనల్ ఇండియన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. వారి యొక్క సంవత్సర ఆదాయం 2,50,000 మించి ఉండకూడదు. ఓకే, దాంతోపాటుగా స్టేట్ మరియు యూనియన్ టెరిటరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళందరూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీరు రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సీలింగ్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుందండి, అది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుంది. ఓకే, కంప్లీట్గా ఫుల్ టైం కోర్స్ చేసే వాళ్ళు మాత్రమే, 2 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఫుల్ టైం కోర్స్ చేసే వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక మీకు నెలకు ఎంత ఇక కాంపన్సేషన్ స్కాలర్షిప్లు ఒకసారి గమనిస్తే, మీరు హాస్టలర్స్ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్స్ చేసే వాళ్ళందరికీ నెలకి 13,500 రూపాయలు ఇస్తారు హాస్టలర్ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి. అవుట్ సైడర్స్ వచ్చేసి డే స్కాలర్స్కు 7,000 రూపాయలు ఇయర్లీ ఇస్తారండి. అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే డిగ్రీ డిప్లొమా సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి కదా, వారందరికీ సంవత్సరానికి 9,500 హాస్టలర్స్కి, డే స్కాలర్స్కి 6,500 రూపాయలు ఇస్తారు. ఇక గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవారు పైన ఈ 2 కోర్సెస్ లేని వాళ్ళు అంటే ప్రొఫెషనల్ కానీ అన్ప్రొఫెషనల్ చేసే లేని వాళ్ళు అయితే హాస్టలర్స్కి సంవత్సరానికి 6,000 రూపాయలు, డే స్కాలర్స్కి 3,000 రూపాయలు ఇస్తారు. ఇక ఆల్ పోస్ట్ మ్యాట్రిక్ మెట్రికులేషన్ వాళ్ళందరూ అంటే టెన్త్ అయిపోయిన ఇంటర్ కానీ ఐటీఏ కానీ డిప్లొమా చేసే వాళ్ళందరికీ సంవత్సరానికి హాస్టలర్స్కి అయితే 4,000 రూపాయలు, డే స్కాలర్కి 2,500 రూపాయలు ఇస్తారు. కాకపోతే వీటిలో దివ్యాంగన్ వాళ్ళకి 10% ఎక్స్ట్రా అలవెన్సెస్ ఇస్తారండి. ఏదైనా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే సంవత్సరానికి నార్మల్గా వచ్చేదానికైనా 10% అలవెన్సెస్ ఎక్కువ వస్తాయి. ఇక సిఏ ఐసీడబ్ల్యూఏ సిఎస్ ఐసీఎఫ్ఏ చదివే వాళ్ళను హాస్టలర్స్గా కన్సిడర్ చేయరు, వీళ్ళందరూ డే స్కాలర్స్గానే కన్సిడర్ చేస్తారు కంప్లీట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు. అకాడమిక్ ఇయర్లో కంప్లీట్గా ఇది 2021 చదివే వాళ్ళు మాత్రమే అప్లికబుల్ ఇచ్చారు. 2021 చదివిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎర్లీ ఎవరైనా అప్లై చేసినట్లయితే వాళ్ళు కూడా అంటే ఇంటర్మీడియట్ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు డిగ్రీకి అప్లై చేసుకుంటే ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. కానీ కొత్తగా ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు, ఇప్పుడు పర్సూయింగ్ చదువుతున్న వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఏ రోజునైతే జాయిన్ అవుతారో అప్లికేషన్ ఆన్ ద డే ఆఫ్ అడ్మిషన్. ఓకే, సో దీనికోసం అప్లికేషన్ ఫర్ ద స్కాలర్షిప్ అండ్ వెరిఫికేషన్ కోసము ఆ డేట్ని ఏ డేట్ని అయితే జాయిన్ అవుతారో ఆ డేట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇది అన్ని ఇన్స్టిట్యూషన్లకు ఇవ్వరండి, గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు మాత్రమే ఇస్తారని ఆల్రెడీ చెప్పాము. అంటే విద్యార్థులు చేరే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి. అన్ని విద్యాసంస్థలకు ఈ స్కీమ్ లేదు, గుర్తుంచుకోండి. ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ లేదా ఎన్బిఏ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఇది ఆయా విద్యాసంస్థలు పాటించే ఆధార్ బేస్డ్ అటెండెన్స్ ప్రాతిపదికన మాత్రమే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఆధార్ బేస్ మీద కంపల్సరీగా మీ అటెండెన్స్ అనేది అట్లీస్ట్ 70% అబోవ్ ఉన్న వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్లు ఇస్తారు. ఫర్దర్గా దీన్ని మీరు పొందాలనుకుని కంపల్సరీగా మీ 70% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాను, socialjustice.nic.in అని. దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవడానికి చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక పేమెంట్ వచ్చేసి కంప్లీట్గా త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బేస్ మీదనే ఇస్తారండి. ఇది కూడా ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ కాబట్టి కంపల్సరిగా మీ అకౌంట్ నెంబర్కి ఆధార్ను యాడ్ చేసి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ పేమెంట్ సిస్టమ్ అనేది పిఎఫ్ఎంఎస్ సిస్టమ్కి అటాచ్ అయి ఉండాలి. ప్రతి ఒక్క దీన్ని స్కాలర్షిప్ ఇవ్వడానికి కంప్లీట్గా స్టేట్ అనేదే చెక్ చేసుకోవాలండి. ఏ స్టేట్లో ఉన్నారో ఆ ఏ స్టేట్ వాళ్ళు మాత్రమే దరఖాస్తు పరిశీలన కానీ ఎంపిక బాధ్యత కానీ వాళ్ళు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ఇన్స్టిట్యూట్లు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ కంపల్సరీగా స్టార్టింగ్ డేట్ 2021 ఇయర్కు మీరు సెలెక్ట్ చేసుకుని ఆ ఇయర్కి సంబంధించింది మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కంపల్సరీగా స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడ్యూ ఇద్దరిది కంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పాను కాబట్టి వాళ్ళు త్వరగా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక మీరు అప్లై చేసుకోవాలనుకున్న వారు కంపల్సరీగా డేట్లను మర్చిపోవద్దు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 30, 2021 మాత్రమే ఉంది. దీనిని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వారు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనే ఎన్ఎస్పిని వాళ్ళకు ప్రోగ్రామ్ తయారు చేసి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేశారు, దాని బేస్ మీద మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్ అప్లై చేసుకునే ముందర మీరు
ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఏఐఎస్హెచ్ఈ యూడిఐఎస్ఈ పోర్టల్తో ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంటుంది. ఆ టైంలో మీరు ఫ్రీషిప్ కార్డును ప్రొడ్యూస్ చేసుకు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫ్రీషిప్ కార్డులో కంపల్సరిగా మీరు ఆధార్ కార్డు, ఆధార్ ఈఐడి నెంబర్ ఎనేబుల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ లేకుండా మీరు తీసుకోవద్దు. ఓకే, ఇక వెరిఫికేషన్ టైంలో ఎలిజిబిలిటీ క్యాస్ట్ ప్రూఫ్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు కంపల్సరిగా మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను మీకు పేమెంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతుందని. అది ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీకు యాడ్ అయిపోతుంది. మీ ఆధార్ ఫ్రీషిప్ కార్డు గురించి చెప్పాను కదా, ఆ కార్డులో ఏమేమి ఉంటాయంటే డీటెయిల్స్ మీవి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఉందండి, పారామీటర్స్ షుడ్ బి కంటైన్డ్ ఇన్ ఫ్రీషిప్ కార్డ్. ఈ ఫ్రీషిప్ కార్డులో ఏమేమి ఉంటాయంటే ఆధార్ కార్డ్, మీ స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఐడి నెంబరు, ఆ పోర్టల్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబరు, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, క్యాస్టు, డేట్ ఆఫ్ బర్త్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది, ఏ డొమికైల్ స్టేట్కి సంబంధించిన వారు, అడ్రస్ ఆఫ్ ద స్టూడెంట్, ఏ కోర్సు జాయిన్ అయ్యారు, ఆ కోర్సు యొక్క డ్యూరేషన్ ఎంత, ప్రజెంట్ ఏ క్లాస్లో స్టడీ అవుతున్నారు వాళ్ళు, స్టడీ చేస్తున్నారు, లాస్ట్ క్లాస్ ప్రీవియస్ స్టడీ ఎప్పుడు అయిపోయింది అనే క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఆ కార్డులో ఉంటుంది. ఈ దీనిని కంప్లీట్గా యూజీసీ వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. సోషల్ జస్టిస్ ఉంది కదా, ఆ మినిస్ట్రీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఆధార్ బేస్డ్ కాబట్టి మీ అటెండెన్స్ కూడా వెరిఫై చేస్తూ ఉంటారు కాబట్టి మిస్ అవ్వకుండా మీరు అట్లీస్ట్ 75% అటెండెన్స్ ఉండేలాగా చూసుకోండి త్రూ అవుట్ ఇయర్ బేస్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు మీ కాలేజ్లోనే వెళ్ళి అడిగి అక్కడి నుంచి అప్లై చేసుకోండి, వాళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీన్ని యాక్సెస్ అనేది మనకి ఇవ్వలేదు ఎక్కడ, మీరు మీ కాలేజ్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలన్నీ ముందు ముందు కొనడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.